హలో పిల్లలు, ఈ పాఠంలో మనం వివిధ రకాల ఆకృతులతో చేయబడిన టైల్స్ అమరిక గురించి తెలుసుకుందామా? అప్పు తన పుట్టినరోజు కొరకు చొక్కా కొనడానికి బాతుమామ దుకాణానికి వచ్చాడు. బాతుమామ అతనికి రకరకాలైన ఆకృతుల చొక్కాలను చూపించాడు. ఇవి చూడండి, ఈ చొక్కాలన్నీ అందంగా ఉన్నాయి కదా పిల్లలు. ఈ చొక్కాల ఆకృతులలో ఏదైనా ప్రత్యేకత కనిపిస్తోందా? అవును, ఈ ఆకృతులలో ఈ డిజైన్లు పునరావృతమవుతున్నాయి. దీనిని మనం ఏమని అంటాము? సరైన సమాధానం, దీనిని మనం ప్యాటర్న్ అని అంటాము. అప్పుకు పసుపు పూలు ఉన్న ప్యాటర్న్ చాలా బాగా నచ్చింది. అతను మామ నుండి ఆ చొక్కాను తీసుకున్నాడు మరియు తను ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు. అప్పు చొక్కాని తీసుకుని ఇంటికి వెళ్తున్నాడు. అప్పుడు అతనికి దారిలో ఇటువంటి టైల్స్తో కూడిన ప్యాటర్న్ ఒకటి కనిపించింది. అప్పుడు అప్పు ఆలోచనలో పడిపోయాడు, ఈ ప్యాటర్న్ ఎలా చేశారా అని. అప్పుడే షేర్ఖాన్ తన ఇంటికి వెళ్తున్నాడు. అప్పుడు అప్పు షేర్ఖాన్తో నేలపై ఉన్న ఈ ప్యాటర్న్ ఎలా తయారు చేయబడిందో చెప్పగలవా అని షేర్ఖాన్ని అడిగాడు. పిల్లలు, ఇదేమిటో మీకు తెలుసా? నేలపై ఉన్న ఈ ప్యాటర్న్ ఏ విధంగా తయారు చేస్తారో తెలుసా తెలీదా? రండి, షేర్ఖాన్ నుండి తెలుసుకుందాం. షేర్ఖాన్ అప్పుకి ఇది చాలా సులభంగా చేయవచ్చు అని చెప్పాడు. నేలపై ఉన్న టైల్స్ని వాటి మధ్యలో ఖాళీ లేకుండా ఈ విధంగా కలపవచ్చు, అవి ఒకదానితో ఒకటి కలిసిపోయేలాగా. పిల్లలు, ఇలా చేయడం సాధ్యమేనా? రండి, నేలపై ఉన్న ప్యాటర్న్ చేయడానికి ఒక టైల్ను తీసుకోండి. నేలపై ఉన్న ప్యాటర్న్ చేయడానికి మనం ఈ 10 టైల్స్ని ఎలా కలపాలి? అవును, మనం ఈ విధంగా పలకలను కలపాలి. తరువాత ఈ విధంగా తిప్పుతూ ఎలాంటి ఆకృతి కావాలంటే అలాంటి ఆకృతిని మనం తయారు చేసుకోవచ్చు. అప్పుకి టైల్స్తో చేసిన ఆకృతి చాలా బాగా నచ్చింది. దీనికి షేర్ఖాన్కి ధన్యవాదాలు తెలిపాడు. తన ఇంటి నేలపై సుందరమైన ప్యాటర్న్ చేయడానికి కొన్ని వక్ర రేఖలున్న టైల్స్ను ఖరీదు చేశాడు. అప్పు ఇంటికి చేరుకున్నాడు. ఉత్సాహంతో మార్కెట్ నుండి కొని తెచ్చిన టైల్స్తో ప్యాటర్న్ చేయడానికి ప్రయత్నించడం మొదలుపెట్టాడు. షేర్ఖాన్ చెప్పిన ప్రక్రియతో అతను చాలా ప్రయత్నించాడు, కానీ ప్యాటర్ను చేయలేకపోయాడు. పిల్లలు, ఈ టైల్స్తో కొత్త ఆకృతులు చేయడానికి అప్పుకి మీరు సహకరిస్తారా? గుర్తుపెట్టుకోండి, మీరు చేసినటువంటి డిజైన్లో ఏ విధమైన ఖాళీ ఉండరాదు. అలాగే ఇదే విధంగా అప్పుకి ఈ టైల్స్ విషయంలో టైల్స్ మధ్య ఏ విధమైన ఖాళీలు లేకుండా ఒక అందమైన ఆకృతి చేయడానికి సహకరిస్తాము. అప్పు తన కొత్త ఆకృతులను చూసి చాలా సంతోషించాడు. ఆ ఆనందంలో నాట్యం చేశాడు. పిల్లలు, ఈ పాఠంలో మనం టైల్స్ను ఉపయోగించి వివిధ ఆకృతులను తయారు చేయడం నేర్చుకున్నాం. తరువాత పాఠంలో వీటిని మరికొన్ని ఉదాహరణలతో నేర్చుకుందాం.